హోటల్ నిర్వాహకులరా, తస్మాత్ జాగ్రత్త. అడ్డదిడ్డమైన ఐటమ్స్, అస్సలు శుభ్రంగా లేని కిచెన్స్లో వండి కస్టమర్స్ ముఖాన కొట్టి డబ్బులు గల్లాపెట్టలో వేసుకుంటామంటే కుదరదు. ఇకపై ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలండి. ఎప్పుడు ఎటువైపు నుంచి అధికారులు ఎంట్రీ ఇస్తారో మీకు తెలియదు. కేసులు నమోదు చేస్తే గనక అంతే సంగతి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్స్కు, బార్ అండ్ రెస్టారెంట్స్కు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇస్తున్న డెడ్లీ వార్నింగ్ ఇది. ఇప్పటికే భాగ్యనగరం షేక్ అయింది ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలతో. అసలు స్టార్లు లేని కాకా హోటల్ రెస్టారెంట్స్ నుంచి మొదలు పెడితే 5-స్టార్ హోటల్స్ వరకు దేన్ని వదలకుండా రైడ్స్ చేస్తున్నారు. యాజమాన్యాలు గుట్టు రట్టు చేస్తున్నారు. ఇప్పుడు వారి నజర్ను జిల్లాలపై ఫోకస్ చేశారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో సోదాలు షురూ చేశారు. కంపు కొడుతున్న కిచెన్స్ ఉన్నాయా? కడిగేయండి. కుళ్ళిపోయిన మీట్ ఉందా? పడేయండి. ఎక్స్పైరీ దాటిన ప్రోడక్ట్స్ ఉన్నాయా? కల్తీ మసాలాలు, ప్రమాదకరమైన కలర్స్ ఉన్నాయా? అన్నీ తీసి చెత్తపుట్లో వేయండి. హోటల్స్ అండ్ రెస్టారెంట్స్కి ఇప్పటికైనా క్లీన్ చేయండి. ఇన్నాళ్ళు తెలుసో తెలియకో ఏ చేతితో అయితే రోగాల బారిన పడేలా ఫుడ్ను తినిపించారో ప్రజలతో, ఇప్పుడు అదే చేతితో శుచి శుభ్రతతో కూడిన మంచి పదార్థాలతో వంట చేయండి. ఎందుకంటే ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ అధికారి వచ్చి మిమ్మల్ని సోదా చేస్తాడో, కేసులు పెడతాడో మీకు అస్సలు తెలియదు. మరి మీరు మార్కెట్కు వెళ్ళినప్పుడు ఒక మాట వినే ఉంటారు, ఇలా పుచ్చిపోయిన కుళ్ళిపోయిన కూరగాయలను ఎవరు కొంటారని ప్రశ్నిస్తే ఎవరో హోటల్ వాళ్ళు వచ్చి కొంటారు, ఏది వేస్ట్ కాదని చెబుతుంటారు వ్యాపారం. సో దీన్ని బట్టి అర్థమైపోతుంది మనం తినే వంట పదార్థాలు ఎంత శుచి శుభ్రతతో ఉంటాయి. అంటే ఇదే నిజమని కాదు, బట్ దాదాపుగా ఇదే పరిస్థితి అన్ని దగ్గరలో ఉంది. నాట్ ఓన్లీ కూరగాయలు, నాన్ వెజ్ దగ్గర కూడా అంతే. మసాలాలు, అల్లం, వెల్లుల్లి, ఆఖరికి నూనెతో సహా వంటలో వాడే అన్ని ఇంగ్రీడియంట్స్ దో నెంబర్ మాల్ అనే ప్రచారం ఉంది. సో ఇకపై ఇలా కొనుగోలు చేసే వ్యాపారులు కాస్త 1-10 సార్లు ఆలోచించండి. ఇకపై ఇలాంటి పనులు చేయడం మానండి. అలా కాదని చేస్తే మాత్రం ఆ తర్వాత పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరగడం పక్క. అందుకే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యాపారాలు చేయడం మంచిది. ఎందుకంటే ప్రస్తుతం 1-2 జిల్లాల్లోనే మొదలైన రాష్ట్ర వ్యాప్తంగా అతి త్వరలో సోదాలు జరగడం పెరగడం పక్క. ఇప్పటికే కరీంనగర్ ఖమ్మంలోని పలు రెస్టారెంట్స్పై దండయాత్ర మొదలైంది. అపోలో ఫిష్, రొయ్యలు, పాలక్, మటన్, చికెన్ లాంటి వాటిని సగం ఉడకబెట్టి ఆర్డర్ వచ్చినప్పుడు వాటిని వండి వడ్డిస్తున్నట్లుగా గుర్తించారు. మిగిలిపోయిన ఆహారాన్ని తిరిగి ఫ్రై చేసి వడ్డిస్తున్నారని కూడా తేల్చేశారు. వారితోటే ఆ వంటకాలను డస్ట్బిన్లో పడేలా చేశారు. సో మళ్ళీ చెబుతున్నాం, ప్రజలు కూడా కాస్త అప్రమత్తంగా ఉండాలి. హోటల్ అంబియన్స్పై ఉన్న శ్రద్ధ కాస్త కిచెన్పై కూడా పెట్టండి. ప్రస్తుతం తనిఖీల్లో చాలా చోట్ల రీయూజ్డ్ ఆయిల్ వాడుతున్నట్లుగా గుర్తించారు. అంటే ఒకటే ఆయిల్ను ఉదయాన్ని ఒకసారి వాడితే దాన్ని సాయంత్రం మళ్ళీ రేపు కూడా అదే ఆయిల్ని వాడడం, రీయూజ్ చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఒకసారి వాడినటువంటి ఆయిల్ మరొకసారి వేడి చేస్తే కనుక దాంట్లో కెమికల్స్ విషాలుగా మారే అవకాశం ఉంది. ఆ రోజుకు ఆ రోజు మీకు ఇబ్బంది పెట్టకపోయినా అది క్యాన్సర్కి దారితీసే అవకాశం ఉంటుంది. సో చాలా కిచెన్స్ జిడ్డుగారుతున్నాయి. ప్రశ్నించేవారు లేరని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు హోటల్ యజమానులు. సో ఇలాంటి హోటల్స్తో తింటే జేబుకు చిల్లు పడడంతో పాటు ఆరోగ్యానికి కూడా తూట్లు పడతాయి. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.